చిన్నుడి బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. మా చిన్నోడికి ఒక జంపింగ్ టాయ్ గిఫ్ట్గా తీసుకొచ్చిన. ఇది చూసినాక మా చిన్నది ఘోరంగా హట్ అయింది. నానా నా టేబి నానా అంటే డెకరేషన్. ఇంట్లోనే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, సో ఈ ఖాళీ ప్లేస్లోనే మనం డెకోర్ చేయబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఓం భీం పుష్ అవుతుంది. అంటే ఎస్ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది మొత్తం ఏం చేస్తుందో ఇల్లంట చెప్పను బ్రదర్. ఇక డెకరేషన్ అనేది మా చేతుల్లో పని కాబట్టి ఇంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఫ్రేములు లేకుండా, బైండింగ్ వైర్లు లేకుండా సింపుల్గా చేసుకునేటట్టు ప్లాన్ చేసుకున్నాం. ఈ ప్లైవుడ్ షాపుల్లో పొడుగ్గా కట్టెలు దొరుకుతాయి, వాటిని ఏమో అంటారబ్బా, నాకు కరెక్ట్గా పేరు ఐడియా లేదు, కానీ ఆ స్టిక్ తీసుకొచ్చి కరెక్ట్గా గోడ లెవెల్కి ఎంతైతే గోడ ఉందో అంత లెవెల్కి మేము కట్ చేసుకొని దాన్ని కరెక్ట్గా మధ్యలో ఒక మూల కొట్టేసి ఆ స్టిక్ని ప్లేస్ అయ్యేటట్టుగా చేసినాం. ఇక ఆ స్టిక్కే మేము స్టాప్లర్ పెట్టి క్లాత్ స్టాపింగ్ చేసినాం. క్లాత్ స్టాప్లర్ దొరుకుతాయి, కొంచెం పెద్ద సైజు. ఈ సోఫా సెట్లు తయారు చేస్తారు చూడరు, అక్కడ ఉంటాయి కదా మా డెకరేషన్ బ్యాచ్ దగ్గర కూడా ఉంటాయి అన్నట్టు. సో ఆ క్లాత్ని స్టాపిల్ చేసేసినాం. బ్లాక్ ఎందుకు తీసుకున్నామంటే బ్యాక్డ్రాప్లో బ్లాక్ వేసినామంటే అది బ్యాక్గ్రౌండ్లో ఉన్న లైటింగ్ని కూడా కట్ చేస్తూ ఉంటుంది, నీట్గా కనబడుతుంది అన్నట్టు. మన డెకరేషన్ ఏ కలర్ క్లాత్ దాని మీద వేసుకున్నా కానీ మంచిగా ఎలివేట్ అవుతుందని చెప్పి ఇట్లా ప్లాన్ చేసినాం. ప్లాన్ చేసి మంచిగా స్టాబుల్ చేసుకుని దాని కింద లెవెల్ చేయడానికి ఇంట్లో పెద్దగా సామాన్ లేకుండా గోడ నుంచే లేం చేద్దామని చెప్పి ఉన్న కాడికే సామాన్లతోటి మేము వర్క్ చేసేసినాం. కింద మార్బుల్ ఉంటే మార్బుల్ పీసెస్ పెట్టేసి దాన్ని లెవెల్ చేసి గుంజి కట్టేసినాం. అఫ్కోర్స్ కింద కూడా క్లాత్ని ఆ వెనకాల ఉన్న తలుపుకి స్టాపుల్ చేసినాం. చెప్పు నాను ఏం చేస్తున్నావు ఇప్పుడు? అరే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు? డెకరేషన్ చేస్తురా. దేనికి? ఇంత టాలెంటెడ్ ఎవరి బర్త్డే? అడ్వాన్స్ బర్త్డేకి డెకరేషన్ చేస్తున్నారా? మామ చేస్తున్నా. ఆ మామ పేరు ఏం పేరు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మామ ఈ మాత్రం ఇంకిస్తే చాలు చెల్లరిగిపోతారు. సింపుల్ బెలూన్ డెకర్ కాబట్టి మల్టీ కలర్ బెలూన్స్ కొట్టాం. ఓన్లీ పింక్ మాత్రం తీసుకోలేదు, ఎందుకంటే పింక్ అమ్మాయిలకు బాగా సూట్ అవుతుంది కాబట్టి మేము యెల్లో, రెడ్ బ్లూ ఈ కాంబినేషన్లో ఒక ఆర్చ్ తయారు చేసుకున్నాం. ఆర్చ్ తయారు చేసుకోవడానికి అంటే అఫ్కోర్స్ మా చందే మొత్తం తయారు చేసిండ్లే, మనం జస్ట్ సపోర్ట్ చేసినాం. ఇక్కడ సౌండ్ మొత్తం మ్యూట్ చేసిన, ఎందుకంటే సౌండ్ ఉందనుకో చాలా హెవీ డిస్టర్బెన్స్ ఉంటుంది, అందుకని చెప్పి మీకు సౌండ్ మొత్తం మ్యూట్ చేసిన. గట్టి గాలి సౌండ్ వస్తుంది. సో బెలూన్లు కొట్టుకోవడం అంతా అయిపోయింది. కొట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇక మా చిన్నోడు చూసిరా, మా చిన్నోడు బయట రెడీగా ఉన్నానట్టు. వాడి బర్త్డే సెలబ్రేషన్సే కదా, లోపల చేస్తుంటే వాడు బెలూన్స్ ఎట్లా కొడుతురని చూస్తూ ఉన్నాడు. తాపుకోసారి ఆడే వచ్చి అని చెప్పి తలుపు తెరిచి చూస్తూ ఉన్నాడు. ఇక బెలూన్ బంచులు రెడీ చేసుకొని మేము ఆర్చ్ కోసం రెడీ చేస్తున్నాం. ఈ బెలూన్ ఆర్చ్ చేయడం సింపుల్గా కనబడుతుంది కానీ దానికి ఒక లెక్ ఉంటుంది అన్నట్టు. అంటే ఎట్లా ఆర్చ్కి ఎటువైపు ఏ కలర్ రావాలి అనేది మనం లెక్క ప్రకారంగా చేసుకుంటాం అన్నట్టు. ఆ పైకి ఎన్ని ఉండాలి, కిందికి ఎన్ని ఉండాలి, అండ్ దాన్ని నిలబెట్టేటప్పుడు కూడా చిన్న టెక్నిక్స్ ఉంటాయి. సో ఆ టెక్నిక్ కూడా చూపిస్తాం, మీకు నేర్పిస్తాను నేను.
బంచులన్నీ సెట్ చేసుకున్న తర్వాత అది సెట్ కావాలంటే ఒక ఊపుడు ఊపాలిలే. మొత్తం సెట్ అయిన తర్వాత నేను చెప్తున్నా, ఇగో ఇక్కడ మనం ఒక ఊపుడు ఊపుతాం, ఊపుడు ఊపితే అది సెట్ అయితే అన్నట్టు. అర్థమైంది కదా? ఒక సెట్ కాగానే మనం ఏం చేస్తామంటే లాస్ట్కి అటు ఇటు లాస్ట్కి ముడేస్తాము. ముడేసిన తర్వాత ఆర్చి నిలబెట్టి చూసుకుంటున్నాం మేము జస్ట్ రఫ్గా. చూసుకున్న తర్వాత ఓకే ఈక్వల్ ఉందని చెప్పి దూరం నుంచి చూస్తే మనకు క్లారిటీ తెలుస్తుంది. ఈక్వల్ ఉంది అన్నప్పుడు మేము కింద ఏం చేసినామంటే వెయిట్స్ పెట్టచ్చు. వెయిట్స్ పెట్టి అటు ఇటు ఆర్చి పడిపోకుండా చేయొచ్చు. అట్లా లేకుండా సింపుల్గా బెలూన్లలో అంటే రెండు మూడు బెలూన్స్ని ఒక బెలూన్ లోపల జొరగొట్టేసి దీనిలో వాటర్ నింపేసి చిన్న ఒక మ్యాంగో సైజ్ అనుకోరి, ఆ మ్యాంగో సైజులో వెయిట్ని కింద కట్టేసినామంటే బెలూన్ ఆర్చి నిలబడిపోతుంది. ఇక ఆ తర్వాత దానికి యాడెడ్ అడిషనల్ కొద్దిగా ఫ్లేవర్ అంటే కొద్దిగా అట్రాక్షన్ కోసం అని చెప్పి ఈ స్టార్లు, ఈ కోకో మెలన్ అనేది ఉంటుంది కదా, ఆ కోకో మెలన్ ఇట్లాంటివన్నీ కూడా మా దగ్గర ఆల్రెడీ ఉండే, మేము కొత్తగా కొనుకొచ్చినాం కాదు కానీ మా దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉండే, ఆ స్టాక్ని తీసుకొచ్చి పెట్టేసినాము. స్పెసిఫిక్గా డెకోర్ కోసం అయితే ఏం కొనలేదు. కొన్ని ఇంకా చేయాలంటే గ్రాండ్గా చేయొచ్చు, బయటకు పోయి చేసుకుంటే గార్డెన్లలో ఖతర్నాక్ చేయొచ్చు. కానీ ఉన్నంతలో యాక్చువల్గా నిన్న అదే ఈ బర్త్డే కంటే ముందు రోజు చిన్నోనికి హెల్త్ బాగాలేకుండే కదా, అందుకే చాలా సింపుల్గా ప్లాన్ చేసినాం. బ్లోవర్ తోటి ఇవి కనుక కొట్టినాం అనుకో, ఈ కోకో మెలన్ లాంటివి లేదంటే ఇట్లాంటి స్టార్లు కానీ బ్లోవర్ తోటి కొట్టచ్చు ఈజీగా, చాలా సెకండ్లలో అయిపోతుంది. కానీ అట్లా కొట్టినాం అనుకో కొద్దిగా అట్టిటైనా టప్ అని పలిగిపోతాయి, కొంచెం కేరింగ్గా చూసుకోవాలి. అఫ్కోర్స్ ఇవి కొట్టినాము, ఇవి కొట్టిన తర్వాత కూడా చిన్నోళ్ళు ఆడిరు, ఆడి రెండు వలగొట్టిరు. సో ఇక పలగొట్టంగా మిగిలినవి మనం పెట్టినాం అనుకోరి. సింపుల్గా హ్యాపీ బర్త్డేది ఒకటి ఉండే మన దగ్గర ఆల్రెడీ ఉన్నదాన్ని మనం రెడీ చేసి పెట్టేసినాం. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే ఆల్రెడీ యూజ్డ్ కాదు, ఫ్రెష్దే, మనం ఈవెంట్స్ కోసం అని ఎక్స్ట్రాగా ఒక మూడు ఉన్నాయి. సో ఆల్ సెట్. ఇంకా మనం ఆ కుక్కో మెలన్ థీమ్కి సంబంధించిన అట్నే ఇవన్నీ కూడా బొమ్మలు ఉంటే బొమ్మలు అండ్ నెంబర్ 1 స్టార్స్ అవన్నీ కూడా మనం అరేంజ్ చేసేసుకున్నాం. సో ఈ సెటప్ అంతా రెడీ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో యాక్చువల్గా మా దగ్గర మల్టీ కలర్ క్లాత్ ఆల్రెడీ కుట్టించింది ఉండే. సో ఆ క్లాత్ కరెక్ట్గా మనకు తెలిసిన ఒక అన్న వాళ్ళ దగ్గర ఉండే, అంటే మనం వాళ్ళకి అవసరం ఉందని చెప్పి ఇచ్చినాం. కరెక్ట్ టైంకి ఎదురు చూస్తున్నాం, ఇంకా క్లాత్ పంపు అంటే ర్యాపిడోకి ఇచ్చి పంపుతున్నా అన్నాడు. అన్న పంపలే, మస్తు సేపు ఎదురు చూసినాం, ఇక వస్తుందో రాదో అని చెప్పి సెటప్ అయితే రెడీ చేసినాం. కొద్దిసేపటికి మెల్లగా అన్న ఆ క్లాత్ పంపించిండు. క్లాత్ పంపంగానే మనం ఈ సెటప్ అంతా కూడా మా చేతుల్లో పని కాబట్టి, లేకపోతే అయ్యో ఇదంతా పీకి మళ్ళీ పెట్టాలంటే పెద్ద పని అవుతుంది కదా అనుకునేటోళ్ళు, కానీ వేరే వాళ్ళు అయితే ఇక మా చేతుల్లో పనే కాబట్టి దానిదాన్ని అంతా వీకేసి మళ్ళీ ఆ క్లాత్ వేసి పెట్టేసినాం అన్నట్టు. గ్యాప్లో మా పొట్టేగాలు చూడుర్రి, మొత్తం ఉన్న సామాన్లతోటి ఆడిర్రు. ఈ గ్యాప్లనే ఆ స్టార్ని వలగొట్టేసిరు, అన్నీ చేసిరు, రకరకాల కథలు పడ్డారు. చిన్నదాని డ్రెస్ ఎట్లుంది, మంచిగుందా? బర్త్డే టేబుల్ని రెడీ చేయాలంటే చాలా అంటే మంచి మంచి టేబుల్స్ ఉన్నాయి మనకి గోదాంలో. వైట్ టేబుల్స్ ఉన్నాయి, మంచి స్పెషల్గా మనకి ఈవెంట్లలో మనం పెడుతుంటాం కదా, సో అటువంటి టేబుల్స్ ఉన్నాయి. కాకపోతే ఆ టేబుల్స్ని గోడౌన్ నుంచి ఎందుకు తెప్పిద్దామని ఉన్న కాడికి వెళ్ళే మనం అరేంజ్ చేసుకున్నాం. చిన్న టేబుల్ మ్యాట్ ఉంటే దాన్ని చూడండి మనం ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేసుకోగలుగుతాం, అంటే ఉన్న వాటిలలో మనం ఎట్లా అరేంజ్ చేయగలుగుతామో మీకు చూపిద్దామని ఒక ఆలోచన కూడా ఉండే, అందుకే ఇవన్నీ చేసినాం. ఇకమాతలు పడ్డాం అన్నట్టు, అంటే ఇచ్చంత్రాలు పోయినాం, ఇకమాతలు పడ్డాం. ఉన్న గోడౌన్లోంచి సామాన్ తెచ్చి పెట్టాలంటే ఈ సందుని, ఈ చిన్న గ్యాప్ని ఓ ఇంద్రభవనం చేసి పెట్టచ్చు, కానీ మనకు ఎందుకులే అని ఒకటే ఒక ఫీల్. వెనకాల టేబుల్ రెడీ అవుతుంది, శాటిన్ క్లాత్స్ ఉండే మా దగ్గర బ్లాక్ కలర్వి, ఇంకా శాటిన్ క్లాత్స్ తోటి మనం మంచిగా అంటే స్టాపిల్ చేసుకొని పిన్స్ పెట్టేసుకొని నీట్గా టేబుల్ని రెడీ చేసుకున్నాం. అండ్ ఆ 1 నెంబర్ ఉంది కదా, ఆ 1 నెంబర్ని మనం దానికి అటాచ్ చేసి రెడీ చేసుకొని పెట్టుకున్నాం. సో మనం ఇది క్లోజ్ ఫ్రేమ్లో పెట్టి ఫోటోలు తీస్తే అద్భుతంగా ఉంటుంది అన్నట్టు, అంటే ఇట్లా మనం దూరంగా చూస్తే అటు ఇటు వాల్స్ కనబడి మనకు కొద్దిగా డిస్ట్రాక్టివ్గా ఉంది కదా, క్లోజ్ ఫ్రేమ్లోకి పోయి చూస్తే మంచిగా కనబడుతుంది. ఇక చిన్నోడు చూడరి రెడీ అయిపోయాడు, వాడి సూటు వాడి కథ, కానీ జారిపోతుంది అబ్బా సూట్ పాపం, కానీ బాగా ఎంజాయ్ చేసిండు వాడు మాత్రం. అఫ్కోర్స్ వానికి హెల్త్ బాగా లేదు కాబట్టి కొంచెం డల్గా ఉన్నాడు, కానీ లేదంటే ఇంకా సూపర్గా యాక్టివ్ ఉండేటోడు. చూడరి చిన్నోడు ఫోటోషూట్ జరుగుతుంది, మనం టేబుల్ మీద కూర్చున్నాడు, మంచిగా కూర్చున్నాడు, ఎంజాయ్ చేస్తాడు వాడు మాత్రం. ఫొటోస్ తీస్తుంది మా చిన్న చెల్లె, దానికి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్. మా తమ్ముడు మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కదా, వాడు ఈవెంట్లో బిజీ ఉండే, వరంగల్ పోయిండే, అందుకని చెప్పి ఇంకా అప్పుడు మరి మా చిన్న చెల్లె ఫోటోగ్రఫీ కాబట్టి ఇక ఫోటోగ్రఫీ తన సెషన్ అయిపోయింది, తనే ఫోటోలు తీస్తుంది.
మీరు ఇప్పుడు ఈ ఈ ప్రాసెస్లో అన్ని ఫోటోలు కూడా మీరు చూస్తున్న అన్ని ఫోటోలు కూడా మా చెల్లె తీసినాయి. మీ ఇళ్ళల్లో ఎలాంటి అకేషన్స్ ఉన్నా కానీ మా తమ్ముడు వెరీ బిగ్ ఫోటోగ్రాఫర్, అంటే చెప్పుకోవద్దు సొంత డబ్బా లేకుంటుంది కానీ మంచి పెద్ద కంపెనీ హైదరాబాద్లోనే టాప్ 5 ఈ లిస్ట్లో ఏదైతే ఉంటాయో ఆ కంపెనీలోనే మనడు వర్క్ చేస్తున్నాడు. అండ్ వాళ్ళు చాలా పెద్ద సంస్థ. మీకు ఎటువంటి వెడ్డింగ్, ఎంత ఎంత ఏమంటారు, ఎంత పెద్ద వెడ్డింగ్ అయినా, ఎంత ప్రెస్టీజియస్ వెడ్డింగ్ అయినా, ఈవెన్ వరుణ్ వెడ్డింగ్ కూడా మా తమ్ముడు వాళ్ళే తీసింది. వరుణ్ లావణ్య త్రిపాఠి వాళ్ళ వెడ్డింగ్ ఉంది కదా, వెడ్డింగ్ సంబంధించిన ఫొటోస్ కూడా మా తమ్ముడు వాళ్ళ కంపెనీ వాళ్ళు తీసింది. మా తమ్ముడు కూడా అందులో మెయిన్ సినిమాటోగ్రాఫర్. సో అటువంటి పెద్ద పెద్ద వెడ్డింగ్స్, బిగ్ వెడ్డింగ్, బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అంటారు కదా, ఏమంటారు ఎలైట్ వెడ్డింగ్స్, అట్లాంటి వెడ్డింగ్స్ కూడా తీస్తుంటాడు. అట్లని చెప్పి చిన్న వెడ్డింగ్స్ ఇయ్యడు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇయ్యడు అని అట్లా ఏం లేదు. దేనికి తగ్గట్టుగా దానికి తీస్తూ ఉంటాడు, దేనికి యూజ్ చేసే కెమెరాలు దానికి యూజ్ చేస్తూ ఉంటారు. మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. మీకు కావాలంటే కనుక మనల్ని కాంటాక్ట్ చేయరు. నాది ఇప్పుడు మేము ఈవెంట్సే కాకుండా మా తమ్ముడు ఫోటోగ్రఫీ కూడా చేస్తాడు. మంచి బిగ్ 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 ఫ్యాట్ వెడ్డింగ్స్ కూడా చేస్తుంటాడు. మీకు ఎటువంటి బడ్జెట్లో కావాలంటే అటువంటి బడ్జెట్లో మనం అరేంజ్ చేయగలుగుతాం. అండ్ డెకోర్ విషయానికి వస్తే మనకి 10,000 రూపాయల డెకోర్ దగ్గర నుంచి 10,00,000 రూపాయల వరకు డెకోర్ కూడా మేము చేయగలుగుతాం. ఇది చాలా చిన్నది, ఇంట్లో చేసుకునేది కాబట్టి సింపుల్గా ఇట్లా చేసినాం. కానీ ఎంత ప్రొఫెషనల్ వెడ్డింగ్స్ ప్రొఫెషనల్గా, అంటే ఈవెన్ నేను జబర్దస్త్లో ఆర్టిస్ట్గా చేస్తున్న టైంలో మా జబర్దస్త్ డైరెక్టర్స్ ఇద్దరి మ్యారేజ్ కూడా నేనే దగ్గర నుండి జరిపించిన, నేనే ఈవెంట్ అంతా నడిపించిన. సో దట్ వాజ్ అవర్ క్యాపబిలిటీ అని చెప్పడానికి చెప్తున్నా. అంతే, నేను ఎంతెంత పెద్ద వెడ్డింగ్స్ చేసినా చెప్పడానికి మీకు చెప్తున్నా. సో అన్ని రకాల వెడ్డింగ్స్, అన్ని రకాల బర్త్డే ఫంక్షన్స్, శారీ ఫంక్షన్స్, ధోతి ఫంక్షన్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ మేము కండక్ట్ చేస్తాం. మీరు మమ్మల్ని సింపుల్గా ఇప్పుడు కాంటాక్ట్ చేయాలంటే పెద్ద విషయం ఏం కాదు. Sinu65 Official, Sinu65_Official లేదు Sinu65 Artist, ఈ రెండు ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉన్నాయి, అందులో కాంటాక్ట్ చేయొచ్చు. డిఎం చేయండి, డైరెక్ట్ మెసేజ్ చేయరి, మనం కాంటాక్ట్కి వచ్చేద్దాం. నేను మీరు ఒకవేళ ఈవెంట్ ఉంది అని కాంటాక్ట్ చేస్తే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఆ తర్వాత మనం కలిసి మీట్ అయ్యి దెన్ విల్ డిస్కస్ ద ఆల్ టాపిక్స్ అన్నట్టు ముచ్చట. అర్థమైంది కదా? సరే, మన ప్రమోషన్ అయిపోయింది అయ్యా. సరే, ఇక ఈవెంట్ గురించి చూద్దాం. ఇక మా చిన్నోడికి ఒక జంపింగ్ టాయ్ గిఫ్ట్గా తీసుకొచ్చిన, ఇది చూసినాక మా చిన్నది ఘోరంగా హట్ అయింది. నాన్న నాకేమి నాన్న, నాన్న నాకు గిఫ్ట్ కావాలి నాన్న. దానికి ఒక స్కెచ్ చేసిన చూడు. ఈ బొమ్మలు ఇచ్చిన తర్వాత ఇంక ఇద్దరు పిల్లల హ్యాపీనెస్ చూడు, మామూలు ఎంజాయ్మెంట్ కాదు, ఆ వెరీ 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 హ్యాపీ థింగ్. అంటే లిటరలీ చెప్పాలంటే పేరెంట్స్కి పిల్లలు ఫుల్ హ్యాపీ అవుతారు చూడు మన ఏదైనా కొనుకొచ్చినప్పుడు, అది కోట్లిచ్చినా కొనలేని ఆనందం అని చెప్పొచ్చు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు పిల్లలు ఇద్దరు, ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫోటోగ్రఫీ అయిపో, అంటే ఫోటో సెషన్, కొన్ని ఫోటోలు దిగినాం. దిగిన తర్వాత నేను రెడీ అవ్వడానికి వేనన్నట్టు, యాక్చువల్లీ అప్పటిదాకా మనం పనిలో ఉన్నాం కదా, కొంచెం బిజీ బిజీగా. సో ఇక చిన్నదాన్ని ఫోటోగ్రఫీ తీస్తున్నారు చూడు, ఇక చిన్నదాని ఫోటోషూటు. ఆ తర్వాత ఇక మా నాన్నబాబు, అంటే మా అక్క కొడుకు చిన్నోడు, ఇప్పుడు ఫస్ట్ మీకు డెకేషన్ చేస్తున్నాం అని అన్నాడు కదా మా నాన్న అన్నట్టు, పెద్ద అల్లుడు, పెద్ద మేనల్లుడు. చిన్న మేనల్లుడు పేరు చిన్న నాన్ను, పెద్ద మేనల్లుడు పేరు పెద్ద నాన్ను. సో రెడీ అయ్యి వచ్చేసిన తర్వాత మేము ఫోటోలు దిగినాం. అఫ్కోర్స్ నేను పెద్దగా రెడీగా ఏం కాలేదులే, కానీ రీసెంట్లాగా ఉన్న ఒక కుర్తా ఉండే, ఆ కుర్తా వేసుకొని కిందికి దిగేసిన. ఇక అయిపోయిన తర్వాత ఇంక మేమిద్దరం ఫోటోలు దిగినాం. మా ఫోటోలు బాగానే వచ్చినాయి, ఆ ఫోటోలు మీకు పోస్ట్ చేస్తా ఇక్కడనే.
పుట్టినరోజు జై జేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. దీని తర్వాత ఇంకా మన అందరం అంటే మేమంతా ఫ్యామిలీ ఫొటోస్ దిగినాం. ఇక మీకు ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తా గురి. ఇది మా పెద్ద బావ అంటే మా అక్క మా బావ అన్నట్టు, ఇక పెద్ద నాన్న చిన్న నాన్న అండ్ మా చెల్లె అండ్ మా చిన్న బావ రవితేజ బావ. ఆ తర్వాత ఇక మా మరదలు అంటే మా స్వాతి వాళ్ళ చెల్లె, వాళ్ళకో పాప ఉంది కాబట్టి వాళ్ళిద్దరి ఫోటో అక్క చెల్లెలు అన్నట్టు. మా తమ్ముడు సాగర్, మా చిన్నమ్మ కొడుకు. మీకు ఫోటో జెనిక్ అనే పదం తెలుసు కదా, వీడు ఫోటో వన్ అంటే ఫోటో తీస్తున్న వన్ అంటే 20 కిలోమీటర్లు ఉరుకుతాడు అన్నట్టు గసంటివి ఈ వ్యక్తి. మా చెల్లె, ఈ మా చెల్లె మాకు తెలవకుండా సర్ప్రైజ్గా మా ఫ్యామిలీ ఫోటోని గిఫ్ట్గా ఇచ్చింది. వెరీ నైస్ ఫోటో, చాలా మంచిగా అనిపించింది. అంటే మా కాంబినేషన్ ఆ ఫోటో మంచిది దొరకలేదట, కానీ అందులోనే ఉన్నదాన్ని ఎతికి దొంగతనంగా మా తమ్ముడు సాగర్ మా దగ్గరనే ఉంటాడు కదా వాడు, వాడు మెల్లగా నా ఫోన్లోకి వెళ్ళి ఫోటోలు దానికి పంపిస్తే ఆ ఫోటోల నుంచి వచ్చింది. ఇక మా అమ్మ నాన్న, ఆ తర్వాత మా ఫ్యామిలీ ఫొటోస్ కొన్ని దిగినాం అండ్ చిన్న నాన్ను అండ్ మావోడు అంటే మా అక్క కొడుక్కి మావోడికి జస్ట్ 2 డేస్ అంటే 1 డేనే డిఫరెన్స్ అని మీకు తెలుసు కదా. 17th December నాడు మా అక్క కొడుకు పుట్టిండు, 1 డే తర్వాత అంటే 18th రోజు వదిలేస్తే 19th రోజు స్వాతి డెలివరీ అయింది. అప్పుడు మీకు గుర్తుంది కదా పోయిన సంవత్సరం. సో అప్పుడు మస్తు అడవిడి అడవిడి ఉండే, ఇక వాళ్ళిద్దరిని పట్టుకొని మేము ఫోటోలు దిగినాం. ఇద్దరు చూస్తే ట్విన్స్ లెక్కనే ఉంటారు, దూరం నుంచి చూస్తే ఇద్దరు ఒకటే ఫేస్ కట్స్ తోటి ఉంటారు, కాకపోతే దగ్గర నుంచి చూస్తే కొంచెం డిఫరెంట్గా కనబడతారు. అఫ్కోర్స్ మా మేనల్లుడే కదా, మామ పోలికలు ఉంటాయి కదా కొద్దిగా. అండ్ ఇక మా అక్క బావ ఆయన అమ్మ నాన్న కలిసి దిగారు ఫొటోస్. ఇంకా అందరు ఫ్యామిలీ అంతా కూడా ఒకరి తర్వాత ఒకరిగా కాంబినేషన్స్లో ఫోటోలు దిగారు. టోటల్ ఫ్యామిలీ దిగిన మా తమ్ముడు ఒక్కడు మిస్ అయ్యిండు, మా తమ్ముడు వాడు వరంగల్ ఈవెంట్ ఉంటే ఈవెంట్కి పోయిండు అందువల్లనే వాడు మిస్ అయ్యిండు. మాక్సిమం టోటల్ ఫ్యామిలీ కవర్ అయింది కానీ వాడు ఒక్కడు మిస్ అయ్యిండు. అందుకని చెప్పి మేము ఏం చేసినామంటే అన్నదమ్ములం అక్క జిల్లాలు దిగేటప్పుడు వానికి కొంత గ్యాప్ ఇచ్చిపెట్టి దిగినాం అన్నట్టు, పేస్ట్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో వాడిని గ్యాప్ ఇచ్చి దిగినాం. అండ్ కోట్లు ఇచ్చినా కొనలేని ఆనందం అని చెప్పొచ్చు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు పిల్లలు ఇద్దరు, ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత కూడా ఇక దీని మీద ఎగురుడెగురుడు. ఇక ఈ రెండు బొమ్మలు చూసిన తర్వాత మా అల్లుడు నాను ఊకుంటలేడు. ఇక నాకోటి కావాలి అని అంటే ఆయనకి తెల్లారి మళ్ళీ ఇంకొకటి కొనుకొచ్చి ఇచ్చినాం. తెల్లారి ఆయన బర్త్డే అన్నట్టు అందుకని చెప్పి ఇంక స్పెషల్గా ఆయనకు కొనుకొచ్చి ఇచ్చినాం. ఇక ఆ తర్వాత మా పెద్దనాన్నతోటి అంటే మా అల్లుడితోటి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. యాక్చువల్గా చాలా ఇంట్రోవర్ట్ లెక్క ఉంటాడు, కానీ వెనకాల కొంచెం బూస్టప్ ఇచ్చినామంటే తగ్గేదలే అన్నట్టుంటాడు. మెల్లగా నేను ఏం చేసినట్టే మాడల్ మాడల్ చెప్పర్ మాడల్ అడల్ అడల్ గుండె దడల్ అనుకుంటే పాట పాడంగానే నెక్స్ట్ లెవెల్ ఓవర్ యాక్షన్ చేస్తాడు. అయిపోయాడు మొత్తం అన్కంట్రోల్ అన్స్టాపబుల్ కైండ్ ఆఫ్ బిహేవియర్ చూపించిండు. గమ్మత్ గమ్మత్ చేసిండులే. Are you satisfied? Okay sir. Let's go. అమ్మో మాడల్ మాడల్ ప్రభావం మామూలుగా లేదు బయట. సరే ఇది బర్త్డే వీడియో. నచ్చిన వాళ్ళు లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి ప్రయత్నం చేయరి. మన ఛానల్ స్వాతి శ్రీను 65 బ్లాగ్స్ని ఎంకరేజ్ చేయరి. గట్టే తెలుసు కదా మీకు, గంట కొడితే గుళ్ళ గంట కొడితే పుణ్యం వస్తుంది, మన ఛానల్కి గంట కొడితే నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటుగా మీకు మీ ఇళ్ళల్లో ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా, ఎలాంటి అకేషన్స్ ఉన్నా, ఎలాంటి లొకేషన్లో అయినా, ఎలాంటి వెకేషన్లో అయినా ఖచ్చితంగా మన ఈవెంట్లకు సంబంధించిన హెల్ప్ కానీ, మన ఈవెంట్లకు సంబంధించిన సర్వీస్ కానీ కావాలంటే, మన కంపెనీ తరఫున సర్వీస్ కావాలంటే మీరు మనకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో శ్రీను 65_ అఫీషియల్లా ఒక్క మెసేజ్ కొట్టుర్రి, ఖతం మేము వచ్చేస్తాం, దున్ని పారేస్తాం.